అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం ఆవులదట్ల రేకులకుంట నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని ఆవులదట్ల నాగిరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున పర్యటించి పెద్దలను కలిసి గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరూ శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదని పెద్దలకు విన్నవించారు. పంచాయతీలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు జనార్దన తనను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజలు ఆదరించి ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అదేవిధంగా టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ అభ్యర్థి వన్నూరు స్వామి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని, గ్రామంలో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుత్ సదుపాయం, సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. నేను నిర్వహిస్తాను. ఒక్కవేళ కానీ ఓ కరెంటుది కానీ ఇంకా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అన్ని రకాలు కూడా సమంగా ముందు ఉండి పరిష్కారం చేసే వారికి చిన్నలకి పెద్దలకి అందరికీ నమస్కారము. నా పేరు జీ వన్నూరు స్వామి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలము ఆవులదట్ల గ్రామము సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తాను. వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, పంచాయతీ వాటర్ తాగేవని ఏ సమస్య కానీ పరిష్కరిస్తాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరిస్తాను. మన బీసీ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ ఉంది, హరిజన్స్ ఎస్సీ కాలనీ ఉంది. ఏమన్నా కుల భేదాలు లేకున్నట్ట ఏ విషయం కానీ అందరికీ న్యాయబద్ధంగా పరిష్కరిస్తున్నాను. ఈ గ్రామ అభివృద్ధికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ గ్రామానికి నేను అంత అండగా ఉంటానని అందరికి చిన్నలకి పెద్దలకి నమస్కరించి దయచేసి మొక్కి చెప్తున్నాను. ఈసారి నన్ను గెలిపించాలని అందరికీ ప్రార్థించి చెప్తున్నాను.